ప్రముఖ నటుడు ధనుష్ అంటే మొన్న సార్ అనబడే చిత్రంలో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇతను పంతము కొద్దీ పోయెస్ గార్డెన్ అంటే చెన్నైలో మీకు బాగా బాగా విఐపిస్ ఇక్కడ మనం ఎలాగైతే ఫిలిం నగర్ అని మాట్లాడుతున్నాం చూసారా హైదరాబాద్లో అలాగా పోయెస్ గార్డెన్ అంటే మీకు పూర్వ మీకు ముఖ్యమంత్రి జె జయలలిత ఆవిడ ఇల్లు ఉండే ప్రాంతము అక్కడే మీకు ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ చిత్రం విడుదలై ఉంది సో రజనీకాంత్ ఇల్లు కూడా అక్కడే మీకు తెలిసే ఉంటుంది ధనుష్ అంటే రజనీకాంత్ గారి అల్లుడు మీకు ఇది ఏమైందంటే రజనీకాంత్ గారి కుమార్తె ఐశ్వర్య ఈ ఐశ్వర్య ధనుష్ని ఇష్టపడి మరి పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది అంటే ఐశ్వర్య ధనుష్ కన్నా పెద్దది అయినా కూడా ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎక్కడా కూడా మీకు పొసగలేదు అంటే వీళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా ఐశ్వర్య రజనీకాంత్ లతా రజనీకాంత్ వెళ్ళరు అలాగే మీకు రజనీకాంత్ ఇంట్లో ఏవైనా పూజలు ఏమైనా జరిగినా కూడా వీళ్ళు రారు అంతలాగా ఒక డిఫరెన్స్ ఉంది ఇదంతా ఏమిటి అంటే ధనుష్ అంటే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మేము చాలా చాలా రిచ్ అంటే రజనీకాంత్ కూడా ఒకప్పుడు బస్ కండక్టరే కదండి తరువాత అతను కష్టపడి సినిమాలో నటించి చాలా పెద్ద స్టార్ అయ్యాడు కానీ ఐశ్వర్యాకి ఎలా ఉంటుంది పుట్టడము పుట్టడమే మేము చాలా చాలా రిచ్గా పుట్టాము మరి ధనుష్ని చూశారనుకోండి మా కాలనీ పక్కనే వీళ్ళు ఉండేవాళ్ళు రోడ్ల మీదే వీళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు సో అలాంటిది మామూలు ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఈ తేడా అంటే సామాజిక వర్గంలో ధనికులు వీళ్ళు పేదవాళ్ళు ఇలాంటి డిఫరెన్సెస్ సో ఒక స్టేజ్లో ధనుష్కి ఎంత కోపం వచ్చిందంటే మీరు మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా నువ్వే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఇవాళ మేము పేదవాళ్ళమని చెప్పి మా ఇళ్లలో జరుగుతున్న పండుగలు పూజలు ఏమైనా శుభకార్యాలు ఏ ఉన్నా కూడా మీరు రావడమే మానేశారు మా అమ్మగారు నాన్నగారు ఎంత బాధపడతారు దీనిని మీరు గమనించలేదు కాబట్టి ఇదే పోయెస్ గార్డెన్లో మీ నాన్న రజనీకాంత్ కట్టిన ఇంటికన్నా రెండింతలు పెద్ద ఇల్లు కట్టి చూపిస్తాను అని చెప్పి పంతము కొద్దీ నూట యాభై కోట్ల రూపాయలతో ఒక మహా ప్యాలెస్ను నిర్మించాడు సో నిర్మించినప్పుడు చూడండి మీకు ఇలా ప్రెస్ మీట్ ఉంటుంది కదా అక్కడ చూడండి పాదాళ మురుగని కరుణయ్యని అన్నాడు సో ఇప్పుడు ఈ పాదాళ మురుగన్ అంటే మురుగన్ అంటే కార్తికేయుడు ఈ పాతాళ మురుగన్ ఎక్కడి నుంచి వచ్చాడు సో చాలామందికి తెలియలేదు ఇవాళ మీకు ప్రముఖులంతా కూడా పోటీ పడి క్యూలో ఉండి అంటే ఒక్క సినిమా నటులు కాదండి మీకు రాజకీయవేత్తలు కూడా పనిగట్టుకొని ఈ పాతాళ మురుగన్ గుడికి ఆలయానికి వెళుతున్నారు అంటే ఇప్పుడు చూడండి సినిమా వాళ్ళకి చాలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమంది హీరోలు ఏంటంటే ఈ ఫలానా ఊరికి వెళ్ళి ఫలానా ఆలయానికి వెళ్ళి ఈ భగవంతుని దర్శనము చేసుకుంటే నా సినిమా హిట్ అవుతుందని చెప్పి నమ్ముతారు అలాగ ధనుష్ ఏంటంటే ధనుష్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక నల్ల రంగు మాల అంటే ఒక దండ వేసుకొని ఉంటాడు మీకు ఈ దండ ఏమిటి అంటే పాదాళ మురుగన్ ఆలయానికి సంబంధించిన ఇప్పుడు మీరు అడగచ్చు ఈ పాదాళ మురుగన్ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు చూడండి దుండిగల్ అంటారు దిండుకల్ అంటే మీకు చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా కూడా తలపాకట్టి బిర్యానీ అని అమ్ముతూ ఉంటారు మీకు వందల షాపులు ఉంటాయి ఏంటి దిండుకల్ తలపాకట్టి బిర్యానీ తలపాక పెట్టుకున్న వ్యక్తి ఒక తెలుగువాడే ఒక నాయుడు సో ఇతను ఒక ఫార్ములా కనిపెట్టాడు బిర్యానీ ఫార్ములా కనిపెట్టాడు అది ఇవాళ మీకు తమిళనాడు అంతా కూడా దిండుకల్ తలపాకట్టి బిర్యానీ అని ఫేమస్ సో ఈ దిండుకల్ నుంచి మీకు శ్రీరామాపురం అని చెప్పి ఒక ఊరు అంటే మీకు దిండుకల్ నుంచి పళనీకి వెళుతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దిండుకల్ నుంచి మీరు పళని వెళుతున్నప్పుడు శ్రీరామాపురం అని చెప్పి ఒక ఊరు అక్కడ భోగర్ నగర్ని అని అంట చూడండి భోగర్ నగర్ ఈ భోగర్ నగర్ దగ్గరే మీకు ఈ పాతాళ మురుగన్ ఆలయం ఉంది సో ఇక్కడ ఏమిటండి అంత ప్రత్యేకతలు ధనుష్ అనండి మీనా అనండి మీకు ఎంతోమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీళ్ళందరూ పని కట్టుకొని ఒక్క తమిళనాడు కాదండి ఆంధ్రా కాదు ఇండియాలో ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో నుంచి పని కట్టుకొని ఈ ఆలయానికి వస్తారు ఎందుకు వస్తారు ఏమిటి ఆలయం యొక్క ప్రత్యేకత అంటే ఈ ధనుష్ వేసుకున్న ఈ నల్లని మాల మీరు ఆ గుడిలోకి వెళ్ళారు అనుకోండి మీకు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ నల్లని దండలో అమ్ముతారు ఈ నల్లని దండ ఈ దండలో ఉండే మీకు ఆ రుద్రాక్ష చూసారు అనుకోండి కరుంగళి చెట్టు అంటారు తెలుగులో కూడా కరుంగళి అని అంటున్నారు కుదిరితే దీని యొక్క అసలు సిసలైన పేరేంటో మీరు చెప్పండి ఈ కరుంగళి చెట్టు నుంచి తీసిన రుద్రాక్ష సో దీనితో వీళ్ళు దండ అనేది తయారు చేస్తారు సో ఈ దండను మీరు కొనుక్కున్న తరువాత మీరు నేరుగా గర్భగుడిలోకి వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ దీని పేరు పాతాళ మురుగన్ ఆలయం మామూలుగా మురుగన్ గుడి అంటేనే మీకు కొండపైనే ఉంటుంది మీకు మామూలు ల్యాండ్లో మీకు ఎక్కడా కూడా మురుగన్ గుడి అనేది కనిపించదు మీకు కార్తీకేయుడు గుడి అంటే ఏదో ఒక కొండ ఎక్కి మీరు అక్కడ దర్శనం చేసుకోవాలి ఇది ఒక ఆనవాయితీ అలాంటిది ఈ గుడి ఏమిటంటే మీకు పాతాళంలో అంటే మీరు లిట్రల్గా పద్దెనిమిది మెట్లు దిగి మీకు కిందకి వస్తే అప్పుడు మీరు గర్భగుడిలోకి వెళతారు పద్దెనిమిది అంటేనే మీకు ఒక గురుకుల సిస్టమ్ యొక్క ఆచారం మళ్ళీ చూడండి బోగర్ నగర్ అన్నారు ఏం జరిగింది ఏంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద పెద్ద అడవులండి మీకు భోగర్ సిద్ధరు గురించి ఎన్నోసార్లు మాట్లాడాను నవపాషాణముతో ఈయన ఒక మురుగన్ విగ్రహాన్ని తయారు చేశారు సో ఒకప్పుడు పళని వెళ్ళేవాళ్ళు ఈ నవపాషాణ విగ్రహాన్ని ముట్టుకునేవాళ్ళు ప్రస్తుతం ముట్టుకొనివ్వడం లేదు భోగర్ యొక్క సాంప్రదాయంలో వచ్చిన ఇంకొక సిద్ధుడు తిరుకడయూర్ సిద్ధుడు అంటారు ఈయన ఏం చేశారు అంటే పంచలోహాలు పంచలోహాలు అంటే మీకు తెలిసే ఉంటుంది బంగారము వెండి రాగి ఇత్తడి ఇనుము సో ఈ ఐదుటిని పెట్టి ఈయన ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని తయారు చేశారు తయారు చేసి ఈ దండలను ఈయన వచ్చే భక్తులకు ఇస్తూ ఉండేవాడు అంటే ఈయన కూర్చొని పూజలు చేస్తూ ఉండేవాడు ఎవరైనా భక్తులు కష్టాలు వచ్చినప్పుడు ఈ దండను ఇచ్చేవాడు ఈ కరుంగాళి చెట్లు అనేవి ఆ అడవులంతా కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కాబట్టి ఆ చెట్లలో నుంచి ఈ రుద్రాక్ష తయారు చేసి దండ తయారు చేసి వీళ్ళకి ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు ఏం చేసేవాడు ఆ మురుగన్ సిద్ధుడు యొక్క పాదాల దగ్గరికి పెట్టి మీకు ఇచ్చేవాడు మీకు ఎటువంటి వ్యాపారమైనా వివాహమైనా పిల్లలు పుట్టకపోయినా ఎలా లాంటి కష్టాలున్నా కూడా ఈ మురుగన్ సిద్ధుడు తీరుస్తాడు అని చెప్పి ఆ దండ ఇచ్చేవాడు ఇవాళ వరకు అంటే దగ్గర దగ్గర ఐదు వందల ఏళ్ళ నుంచి ఈ సాంప్రదాయం ఉందండి వీళ్ళ వంశస్థులే ఇవాళ ఈ గుడిని రన్ చేస్తున్నారు సో ఈ గుడి యొక్క ప్రత్యేకత తెలిసిన వాళ్ళు ప్రముఖ సినిమా పర్సనాలిటీస్ అందరూ కూడా పని కట్టుకొని దిండుగలు వెళ్ళడము అక్కడ నుంచి మీకు ఈ భోగర్ నగర్ రావడము అంటే భోగర్ ఉండిన ప్రాంతం అని చెప్పి చెప్తారు భోగర్ ఈ అడవుల్లో తిరిగాడు అంటే అదే మామూలు విషయం కాదు కదా ఎందుకంటే భోగర్ అంటేనే పళని దగ్గర నివసించిన ఒక మహాసిద్ధుడు కాబట్టి ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఎన్నో గురుకుల సిస్టమ్స్ ఉండేవి పద్దెనిమిది మెట్లు అంటున్నారు అంటేనే మీకు ఇది ఒక గురుకులం అని చెప్పి అంటే ఏడేళ్లలో ఒక పిల్లవాడిని మీరు గురుకులంలో మీరు జాయిన్ చేస్తే మీకు పద్దెనిమిది ఏళ్ల పాటు కఠోర శిక్షణ ఇరవై ఐదేళ్లకు ఒక కొత్త గురువు అనేవాడు మీకు సృష్టించబడతాడు ఇదే గురుకుల సిస్టమ్ సో ఇదంతా కూడా ఈ ప్రాంతంలో జరిగినట్టు ఇది ఒక శక్తి పీఠం అంటే ఇక్కడ విపరీతమైన ఎనర్జీ ఉంటుంది ఈ గుడిలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో ఎక్కడ లేని వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయని చెప్పేసి ధనుష్ స్వయంగా చెప్పడముతో ఇవాళ ఈ గుడికి ఎంత పాపులారిటీ వచ్చేసిందంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈ ఆలయానికి వస్తున్నారు ఈ పాతాళ మురుగని యొక్క దర్శనం చేసుకుంటున్నారు ఈ యొక్క దండను కొనుక్కుంటున్నారు అట్ ది సేమ్ టైం ఇక్కడ విభూది ఉంది చూసారా ఈ విభూదిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళలేరు ఎందుకంటే మీకు ఇంతే ఇంత విభూతి ఇస్తారు మీరు ఇలా పెట్టుకున్నారు అంటే మీ చేతిలో విభూది అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి ఒక ఏర్పాటు నేను ఇక్కడ మొక్కుకున్నాను ఇదిగోండి విభూది అంటే అక్కడ కుదరదండి సో మీరు ఏమైనా తలుచుకుంటే ఈ పని సిద్ధించాలని అనుకుంటే మీరు కూడా పని కట్టుకొని ఈ పాతాళ మురుగన్ ఆలయానికి రావాలి అనేది అక్కడ మీకు ఉండే ఒక సిస్టమ్ కాబట్టి ధనుష్ నేను ఇంత పెద్ద ఇల్లు కట్టాను నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోయెస్ గార్డెన్లో ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాను అంటే దీనికి కారణము పాతాళ మురుగన్ యొక్క అరుళ్ళు అరువులు అంటే కరుణ అని చెప్పి ఆయన ఈ ప్రెస్ మీట్లో చెప్పడంతో ఇవాళ తండోపతంటాలుగా ఎంతోమంది ఈ ఆలయానికి వెళుతున్నారు మరి మీలో ఎవరైనా ఈ ఆలయం గురించి విన్నారా మీరు వెళ్ళారా మీరేమైనా కోరుకున్నారా మీకు ఆ పనులు సిద్ధించాయా ఒకసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్